Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు, మన కేబినెట్ కూడా చెప్పాడు, దయించి మీరందరూ పార్టీకి పనిచేయొద్దండి, జనాలు పనిచేయండి, ప్రజలందరూ మన మనుషులే, ప్రతి ఒక్కరూ మన మనుషులే. నిన్న ఓటు వేసి ఉండొచ్చు మనకు, మొన్న ఓటు వేయకుండా పోయి ఉండొచ్చు, రేపు అందరిని కలుపుకోండి. కులము మతము పార్టీ లేని రాజ్యాన్ని మనం తీసుకొని రావాలా, ప్రతి కుటుంబం బాగుండాలనే దృక్పథంతోనే నేను పనిచేస్తున్నాను. ఆ విధంగా మీరు పనిచేయండి అని వారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. రేపు ఇప్పుడు ఇస్తూ ఉండే రైతు భరోసా కానివ్వండి, ఈ ఆటో రిక్షాలకు ఇచ్చిన డబ్బులు కానివ్వండి, ఈరోజు అగ్రిగోల్డ్కి సంబంధించిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానివ్వండి, వీళ్ళందరూ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళ లేదా తెలుగుదేశం వాళ్ళని దూరంగా పెట్టినారా? ఎవరైతే బాధితులో వాళ్ళకి అందరికి కూడా ఈరోజు చెక్లు కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ చంద్రబాబుకి నుంచి రెవడీ రాజ్యం వస్తా. నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు 5 సంవత్సరాలు ఇక్కడనే కూడా ఉన్నారు. ధనంజయ రెడ్డి అని ఈయన పైన అంటరాని కేసులు పెట్టించాడు. గోవర్ధన్ రెడ్డి వీళ్ళందరూ ఉండరు, పని లేకుండానే కేసులు పెట్టచ్చు. ఆ విధంగా 156 కేసులు మా నియోజకవర్గంలో అన్యాయంగా ఊరికొక రెడ్డిని సెలెక్ట్ చేసుకుని, ఊరికొక ఎస్సీని సెలెక్ట్ చేసుకుని, ఎందుకంటే రెడ్డి పాపులేషన్ ఎస్సీ పాపులేషన్ ఎక్కువ అక్కడ, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకుని ఎస్ఆర్ పనులు కూడా 55 మందిని జైలుకి పంపించే కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు చేశాడు. నేను ఎక్కడ కానీ ఒక్క కేసు నిరూపించమనండి, ఎక్కడో నేను తప్పుడు కేసులు పెట్టి జైల్లో పంపిస్తున్నానంట. అయ్యా చంద్రబాబు నాయుడు సార్, ఇది మీరు ఖచ్చితంగా రాయాల, ఇది ఖచ్చితంగా మీరు రాయాల, దయచేసి మిమ్మల్ని అడుగుకుంటున్నా. ఒక ఎంపీపీ జనార్దన్ రాజు, కార్వేట్ నగర్ ఎంపీపీ, అతను అతని అనుచరులు దాంట్లో ఒక ఎస్సీని పెట్టుకున్నాడు, ఒక ఇద్దరిని యాదవాసుని పెట్టుకున్నాడు, ఒక రాజును పెట్టుకున్నాడు. వాళ్ళకి బాగా తప్ప తాగిచ్చి ఎటువంటి మాటలు మాట్లాడినారంటే, ఆ వీడియో కానీ చూసినారంటే మీరు కూడా ఎంత సీరియస్ వస్తారో అంత సీరియస్నెస్ వస్తుంది. ఎంత వికారంగా మాట్లాడించారంటే ఆ వీడియోలో వచ్చిందని చంద్రబాబు నాయుడు ముందు చూడాలా. చంద్రబాబు నాయుడు ఆ వీడియోని చూసి చంద్రబాబు నాయుడు ఆ విధంగా తిట్టుంటే, చంద్రబాబు గవర్నమెంట్ కానీ ఉంటే పీడీ యాక్ట్ పెట్టి అందరిని జైలుకి పంపించుంటాడు. అది ఏ విధంగా తిట్టినాడో ఒకసారి ఆ చంద్రబాబును చూడమనండి. ఆ మతిస్థిమితం లేని వ్యక్తిని చూడమనండి ఫస్ట్. ఆ మతిస్థిమితం లేని వ్యక్తిని చూస్తేనే, అది చూస్తే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళపైన కేసులు పెట్టి జైలుకి పంపించిందంట. రెండోది రెవడీ రాజ్యం అంట, మన పెనుమూరులో జయరామ్ రెడ్డి పేరు కూడా చెప్పేస్తుండ, ఆక్రమణదారుడు, కేసులు దాదాపు 30-40 కేసులు ఉంది అతని పైన. పెనుమూరు మొత్తం దౌర్జన్యాలు చేసేది, ఈ 10 సంవత్సరాలు దౌర్జన్యం చేసి దౌర్జన్యించి పేదవాళ్ళకి ఇచ్చిన భూములంతా తీసుకున్నాడు. ఎవరైనా భూములు అమ్మితే ఆ భూమిని వదిలేసి రెండో పర్యాయం రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళని ఆ పొలాల్లో రానికుండా చేస్తున్నాడు. అతనికి అతని అనుచరులందరినీ కూడా భూ కబ్జాదారుని తొలగించమన్నాము. ఖచ్చితంగా భూ కబ్జాదారుడు చంద్రబాబు వాళ్ళు తమ్ముడే చేసి ఉంటే కూడా తొలగించే కార్యక్రమాలు చేస్తుందా. ఎస్ఆర్ పురంలో కూడా భూ కబ్జాదారులు ఉన్నారు, ఇచ్చిన భూములు కూడా చంద్రబాబు నాయుడు యొక్క బంధువులకి పంచిపెట్టేశారు. సొసైటీ భూములు కూడా పంచిపెట్టే విధంగానే కలెక్టర్కి సీరియస్గా చెప్పడం జరిగింది, రెవెన్యూ మినిస్టర్ చెప్పడం జరిగింది. దానిపైన ఎన్క్వైరీ నేను అసెంబ్లీ కూడా మాట్లాడడం జరిగింది. దానిపైన ఎన్క్వైరీ మళ్ళీ చంద్రబాబు చెప్తున్నా, ఎస్ దానిపైన చూడు, చేసే పనులు చూడు, మేమేమి తప్పలేదు. రెండోది సారా దాగి మళ్ళీ చనిపోతారేమో అంటున్నావు, అంటే రేపు నుంచి నువ్వు తెలుగుదేశం నాయకులతో కలిసి తెలుగుదేశం లీడర్లకు చెప్పి అక్కడక్కడ ఈ ఎట్టమయం బ్రాంచ్ షాప్లో ఒక్కొక్క వ్యక్తికి 3 బాటలు అలో చేస్తున్నాము, తీసుకొని వచ్చి దాంట్లో పాయిజన్ కలిపి చాలామందిని చంపే కార్యక్రమాలు, పుట్రలు కూడా చేసే కార్యక్రమం చంద్రబాబు స్టార్ట్ చేస్తున్నాడు. నీ ట్విట్టర్లు నీ కుతంత్రాలు నువ్వు ఏం చేసినా కానీ జగన్మోహన్ రెడ్డిని ఏమి చేయలేవు. ఇంకోటి ముఖ్యమంత్రి జైలుకి పంపిస్తాడంట. చంద్రబాబు నాయుడు నువ్వు ఎందుకు ఇట్లా అల్లాడిపోతున్నావు నాకు అర్థం కాల. ప్రజలు నీకు తీర్పిచ్చారు, రేపు 5 సంవత్సరాలు మేము ప్రజలకి సక్రమైన న్యాయమైన కోరికలు, ప్రజల కోరికలు తీర్చిపోతే మేనిఫెస్టోలో పెట్టింది మేము చేయకపోతే ప్రజలు తీర్పిస్తారు. ఈ 5 నెలల్లోనే ఆయన చేసిన ఒక చంద్రబాబు నువ్వు 5 నెలల్లో చేసావా మీరే చూడండి. ఇప్పుడు మొన్న మా ఆటో వాళ్ళకి అంతా 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది, అది 8,000 మందికి 16,000 మందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసాలో 40 లక్షల మందికి ఈరోజు రైతు భరోసాలో ఫస్ట్ విడతలో ఇస్తూ ఉన్నాము. అదేవిధంగా అగ్రిగోల్డ్ బాధితులకి ఈరోజు 10,000 లోపల ఉండే డిపాజిట్లకి అంత కూడా వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాము. రేపు జనవరి 26వ తేదీ అమ్మఒడి కార్యక్రమం కింద ఎవరైతే బిడ్డలను స్కూల్కి పంపించారో వాళ్ళకంతా 15,000 ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నాము.
అదేవిధంగా ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి కులమో మతమో పార్టీ లేని వ్యవస్థను తీసుకొని రావాలని అందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. నేను ఎందుకు మీ ద్వారా ఇంత ఆవేదన పడుతున్నానంటే, నేను ఎప్పుడూ రెవడీ రాజ్యాన్ని ప్రోత్సహించలే. నేను ఒక పేదవాడు, ఒక దళితుడు. నా ఆస్తిని, చంద్రబాబు ఆస్తిని తీసుకోండి. ఆయన నా నేను ఆయన ఒకే తూరి క్లాస్మేట్స్, ఒకే తూరి రాజకీయానికి వచ్చినాము. నాకు ఈరోజు ఇంటి జాగా కూడా లేదు. ఎవరైనా పోయి ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఎక్కడైనా పోయి చేసుకోవచ్చు. నేను అక్రమ సంపాదన, ఒక్క చెంటి ఎక్కడైనా అక్రమ సంపాదించుంటాను కూడా నా పదవికి రాజీనామా చేస్తాను. ఈ నా ఎలక్షన్లో కూడా నేను నా చిత్తశుద్ధిని జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇంతవరకు తీసుకున్నారు. ఆ ఫ్యామిలీ నన్ను 6 పర్యాలు టికెట్ ఇవ్వడం కూడా జరిగింది. నేను సత్యవేళ్ళ కూడా ఎమ్మెల్యేగా పనిచేశాను. ప్రజల దగ్గర నేను ఎప్పుడు చెడ్డ పేరు తెచ్చుకోలే. మరి చంద్రబాబు ఈరోజు ఎందుకు అంత బాధపడిపోతున్నాడు? నేను ఒక దళితుడని నా పేరు కనీసం 10-15 తూర్లు ఉచ్చరించాడు. ఆయన ఉద్దేశం నాకు అర్థం కాల. అంటే ఆయన ఉద్దేశం ఏమంటే, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఈ జిల్లాలో నేను ఉప ముఖ్యమంత్రిగా వచ్చాను, ఒక దళితుడు వాని ఉప ముఖ్యమంత్రి ఆయన మనసుకు రా బాధతో ఆయన అవస్థపడుతున్నాడు. అంటే ఉప ముఖ్యమంత్రి చేసినప్పటి నుంచి ఆయన నా పైన ఈర్ష పెట్టుకున్నాడు. ఫస్ట్లో కూడా నేను సమితి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు, నా నియోజకవర్గంలో 4 మండలాలు నా పైన పోటీ చేయనప్పుడు మున్సాపన్ తీసుకుని వచ్చి నా పైన పోటీ పెట్టించినాడు. మళ్ళీ గెలిచిన వెంటనే, నేను గెలిచిన వెంటనే నన్ను జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తానండి. నేను ఆ రోజు కూడా చెప్పిన, చంద్రబాబు నేను నీ దగ్గరికి రాను, నేను పేదోడుగా చనిపోతాను, కానీ నీ దూడు వచ్చి ఆ పదవులు నాకు అవసరం లేదని ఆ రోజే చంద్రబాబు కూడా చెప్పినాను. ఎందుకు చంద్రబాబు ఈ విధంగా ప్రతిదానికి పోతున్నాడో నాకు అర్థం కాల. ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడే కార్యక్రమాలు చేస్తున్నాడు. ఒక మంచి చెడ్డ లేని మాటలు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు చాలా అభివృద్ధి చేశాడంట జిల్లాలో. ఆర్ జలాశయం రాజశేఖర రెడ్డి గారు ఇస్తే దాన్ని చేయమని చంద్రబాబు ఇంటికే పోయి అడుక్కున్నా. ఎక్కడైనా ఒక నదిని తీసుకుని వచ్చాడా? ఎక్కడైనా ఒక మంచి పని చేశాడా? లేదా ఆయన పరిపాలించినప్పుడు ఎక్కడైనా వర్షాలు పడి మంచి పరిస్థితికి వచ్చిందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అదృష్టం, ప్రజలు ఆయన దీవించారు, దేవుడు ఆయన దీవించాడు, ఆయన ప్రజా సంకల్పయాత్రలో చెప్పినటువంటి ప్రతి ఒక్కటిని కూడా నవరత్నాల్లో అది వచ్చి ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా తీసుకుని వచ్చి చిత్తశుద్ధితో మాట ఇచ్చి నెరవేర్చాలని ఏ రోజైతే ఆ యుగ పురుషుడు ఎంత దేవుడైనాడో, ఆ యొక్క నెత్తుల్లో పుట్టినటువంటి రాజకేసి పూర్తిగా ఈ దేశంలో మచ్చలైన రాజ్యం తీసుకొని రావాలి, అదేవిధంగా నీతివంతమైన రాజ్యం కావాలని, అవినీతి అనేది ఉండకూడదని 40 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినాడు. దాంట్లో 126 నుంచి 140 వరకు పర్మనెంట్ ఉద్యోగాలు కల్పించాడు. ఎక్కడైనా 1 రూపాయి తీసుకున్నట్టు వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చింది అడగండి మీరు. 4 లక్షలు వచ్చే మంచి అన్నీ కలిసి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి 126,000 నుంచి 40,000 వచ్చింది. మరి ఎందుకు ఇంత బాధపడిపోతున్నాడో నాకు అర్థం కాల. అంటున్నాను చంద్రబాబు నాయుడు, ఎందుకంటే నీ కార్యకర్తలు వస్తారు, నీకేదో చెప్పేస్తారు. నువ్వు మొత్తమే మనిషి అది ఏంటంటే నీకు ఆ మైండే చెడిపోయి ఉండదు. మతిస్థిమతులు పనులు నువ్వు చేస్తూ ఉండవు. ఇప్పుడు కూడా ఓర్చుకోలేకుండా పోతుండవు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపిస్తాను, ఇంకేంది నువ్వు జైలుకి జనాలే పోతారు. నీ పైన ఎన్క్వైరీ పెడతా ఉండరు. ఒక్కొక్క ఎన్క్వైరీలో నీకు ఆ భూగబ్జాలు ఏ విధంగా జరుగుతున్నది, నీ బంధువులకి ఏ విధంగా ఇచ్చినావు, కడానా దేవస్థానంలో కూడా నీ బంధువుకి రజకులు చేయాల్సిన ఆ వృత్తిని కూడా నీ బంధువుకి కట్టబెట్టినావు, సిమ్స్ను కూడా నీ బంధువుకి కట్టబెట్టి ఆ కంప్లీట్గా సిమ్స్ను కూడా అవుట్ సోర్సెస్ కింద ఉండే ఉద్యోగులన్నీ కూడా నీ బంధువులకి ఇచ్చినావు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేయగలుగుతాడా మీరు చెప్పండి. ఎందుకంటే ఎక్కడ నీ కోసుకునే తపన నీకుంది. నీ కార్యకర్తలు వారికి డబ్బులు ఇవ్వలేదంట. వాళ్ళు కాంట్రాక్ట్ పనులు చేస్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదంట. ఎస్, వాళ్ళు కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు, పని చేయకుండానే రికార్డు చేసుకున్నారు. ఆ నీరు చెట్టో మీరు చెట్టో అది నాకు తెలియదు, కానీ సరిగ్గా దానిలో వచ్చిన డబ్బులంతా వాళ్ళు పూర్తిగా తీసుకున్నారు. దాన్నంతా వదిలి ఇప్పుడు నువ్వు సంతోషపడేయా చంద్రబాబు నాయుడు. ప్రజల దగ్గరికి సన్నిహితం నిజాలు చెప్పు. 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు, గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని ఎట్టు ఏ విధంగా తిట్టాలి, వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా పర్సనల్గా అటాక్ చేయాలి అని తపనతోనే చేశాడు. అసెంబ్లీలో కూడా డైరెక్ట్గా చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక యుగ పురుషులు పుట్టి రాజశేఖర రెడ్డి గారిని దేవతలు వాళ్ళ కడుపులో పుట్టినటువంటి ఒక దేవదూతగా జగన్మోహన్ రెడ్డి ప్రజలందరినీ సమానంగా చూస్తున్నాడు. దేవుడికి ఏ విధంగా సమానం ఉందో ఆ విధంగా ప్రజలందరూ నాకు సమానులని ఆయన పనిచేసుకుని ముందుకు పోతుంటే
24 గంటలు నీ బాధ ఏంటో, నీ అక్రోశం ఏంటో, నీ యొక్క పరిస్థితి ఏంటో నాకు అర్థం కదా. ఈరోజు అచ్చెన్నాయుడు కూడా ఒక మాట అన్నాడు, అమరావతి నేను మాట్లాడకూడదు అనుకున్నా. వాళ్ళు ఎవరైనా మనకు టైం ఇచ్చి హైదరాబాద్ ఉండుకొని ఇక్కడ ఒక 2000 క్యాపిటల్ అవుతుంది అసలు కనబడుతుండదంట. నాకు తెలుసా చిన్న కాఫీ నీళ్ళు తాగేది అనుకోలే. ఇంకా నేను ఆ మాట అంటే మళ్ళీ అందరూ మీరు పడతారు. అక్కడికి పోతా ఉంటే ఎట్లా కనబడుతుందంటే ఎన్టీ రామారావు సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు, అదే కనబడుతున్నది. ఆ మాట నేను చెప్తే అది బాగుండదు అని చెప్పేసి నేను గమ్ముండా 9 సంవత్సరం ఆడిపోసుకున్నాను. పేపర్లంతా కౌరవుల పతనానికి అంటే కొడుకు పైన ఎంత ప్రేమ ఉందో, కౌరవుల పతనానికి ఏ విధంగా నాంది పలికేదానికి, నిన్ను పూర్తిగా అడ్రస్ లేకుండా చేసేదానికి, వాళ్ళు నువ్వు చేసిన తప్పులంతా కప్పిస్తుంటే దాన్ని నమ్మి ప్రజలు ఇంత సంతోషంగా సుఖ సంతోషంగా ఉంటే మీ నువ్వు ఈ విధంగా మాట్లాడడం కూడా చాలా తప్పు.